హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో రెండో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ సందర్భంగా ఇంటి సభ్యులు తమ నిజస్వరూపాలను బయటపెట్టుకున్నారు. నామినేషన్స్ ప్రక్రియలో రైతు బిడ్డగా చెప్పుకునే పల్లవి ప్రశాంత్ను ఇంటి సభ్యులు ముక్కుమడిగా మాటల దాడి చేశారు. నీవు రైతు బిడ్డవని చెప్పుకుంటూ సానుభూతి సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నావు అని అన్నారు. అయితే నేను రైతు బిడ్డనే, నేను అది గొప్పగా చెప్పుకుంటున్నాను అని అన్నాడు. అమర్దీప్ అయితే పల్లవి ప్రశాంత్ను మాట్లాడనివ్వకుండా ఉగ్రరూపం దాల్చి ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేశాడు. ప్రశాంత్దే తప్పు అన్నట్టుగా, అతడి తప్పు ఈరోజు ఒప్పుకోవాల్సిందే అన్నట్టుగా మాట్లాడాడు. అమర్దీప్ చెప్పిన కారణాలు ఏంటంటే, ఇంటి పనుల్లో ఎక్కువగా కనిపించు అని చెప్పుకు వచ్చాడు. ఆ తర్వాత నీకు రెండు మొహాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఉపయోగిస్తున్న బాడీ లాంగ్వేజ్ ఇంట్లో లేదు, అదే ఇంట్లో చేస్తే ఎంటర్టైన్మెంట్. నువ్వు కూడా ప్రేక్షకులకు సుపరిచితుడివే అంటూ చెప్పాడు. ముఖ్యంగా అమ్మాయిలు ముగ్గురు ప్రశాంత్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం విశేషం. శోభాశెట్టి, ప్రియాంక అంటే వాళ్ళకి పల్లవి ప్రశాంత్పై మొదటి నుండి కొంచెం కోపం ఉంది. కానీ పల్లవి ప్రశాంత్తో రాసుకుని పూసుకొని తిరిగిన రతిక సైతం ప్రశాంత్కి వెన్నుపోటు పొడిచి కుక్క అంటూ మాట్లాడటంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ముగ్గురు అమ్మాయిలు మొక్కుమడిగా ఒక కంటెస్టెంట్పై దాడి చేయడం బహుశా ఇదే బిగ్ బాస్ హౌస్లో తొలిసారి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి అవర్ ఛానల్.